हेलो फ्रेंड्स, हाई फ्रेम गोपी। ईरोजु मे इरवे ओकटी। ईरोजु प्रपंच टी दिनोत्सवं कूडा। अंटे मनं तागे टी लो मन की आनंदं तो पाटु ई मध्य चेप्तुन्नट्टुगा यांटी ऑक्सीडेंट्स इलांटिवन्नी कलिपि मन की कोंत आरोग्यं कोंत रोग निरोधक शक्ति पेंचडं इलांटि विषयं तो पाटु प्रपंचंलो टी द्वारा चाला देशाल्लो पेदरिकान्नि फैट् चेयडं ఆకలిని ఫైట్ చేయడం డెవలప్మెంట్ కి కొంత అవడం అనేది కూడా అవుతుంది అనేది మనకి చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. దీని గురించి మనం మరొకసారి మాట్లాడుకుందాం. బట్ మే 21న ప్రస్తుతం కరోనా టైమ్స్ లో కరోనా సమయంలో ఉన్న నంబర్స్ ని సంఖ్యలని పెరుగుదలని కొత్త కేసులు ప్రతిరోజు వస్తున్నవి ఇవన్నీ చూసేటట్టయితే ఈ రోజు మనం మే 31 ఈ నెల చివరికి లాక్డౌన్ 4.0 చివరి రోజు ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఒక అంచనా వేసుకుందాం, ఒక రఫ్ క్యాలిక్యులేషన్ వేసుకుందాము. అక్కడికి వెళ్తామా, ఇంకా ఎక్కువ అయిపోతుందా, అంటే కరోనా చాలా బలంగా తయారవడం లేదు మన నిర్లక్ష్యం అవడం లేదు రెండు, లేదా అంతకు మించి కరోనా కొంత బలం పడినా మనం ఇంకా ఎక్కువ ఆయుధాలు ఎక్కువ డిసిప్లిన్ తోటి చేస్తున్న పనుల ఆ నెంబర్ కంటే తక్కువ ఉంటామా అన్నది. ఈ రోజు ప్రపంచంలో ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఇండియాలో ఎన్ని నెంబర్లు ఉన్నాయి అన్నది మీ అందరూ పేపర్లలోని ఛానల్లోని ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను దానికి కొత్త కేసులు పెరుగుతున్నవి కలిపి ఎలా ఉంటుందని తీసుకునేటట్టయితే మే 31కి ఈ నెల ఆఖరి రోజుకి లాక్డౌన్ 4.4 చివరి రోజుకి ప్రపంచంలో దాదాపు 56 లక్షలు దాటి 57 లక్షలకి చేరువలో ప్రపంచంలో టోటల్ నెంబర్ 57 లక్షల దగ్గరికి. భారతదేశంలో 1.6 లక్షలు నుంచి 1.7 లక్షలు, అంటే ఇంత నెంబర్ వచ్చిందంటే ఇప్పుడు వెళ్తున్న ట్రెండ్ లోనే వెళ్తున్నాం. ఇంతకంటే తక్కువ ఉన్నాయంటే మన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి, కేసులు తగ్గుతున్నాయి. ఇంతకంటే ఎక్కువ ఉంటే ఛాలెంజ్ పెరుగుతుంది అని అర్థం. సో ప్రపంచంలో 57 లక్షలు, భారతదేశంలో 1.7 లక్షలు, అంటే 1,70,000 కేసులు. అండ్ అమెరికా నవ్వుతున్నాను అనుకోవద్దు, ఒక సుష్మైన నవ్వు అని కూడా ఉంటుంది కదా మనకి. సో దాదాపు 16 లక్షలు 17 లక్షలు మధ్యలో, 17 లక్షలే 16 కాదు. రష్యా 4 లక్షలకు చేరువవడం. రష్యా పేరు పెద్దగా మనం వింటలేదు. చైనా చూస్తే టోటల్ కేసులు ఇప్పటికీ కొత్త వస్తున్న 1 లక్ష రావట్లేదు. చైనా నెంబర్లు ఎంతవరకు నమ్ముతాం అన్నది వేరే విషయం. ప్రపంచం మొత్తంలో 1 లక్ష కేసులు దాటిన దేశాలు 11 ఉన్నాయి, 11వది భారతదేశం. బట్ ఎనీహో ప్రపంచం 57 లక్షలు, ఇండియా 1.7 లాక్స్, రష్యా 4 లక్షలకు చేరువలో, అండ్ లండన్ 2.3 లక్షలకి తక్కువలో ఉండడం మొత్తం మీద. అక్కడ కేసులు పెరగడం అనేది కొంచెం తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మనకి ఇంటర్నేషనల్ అనగానే అమెరికా, రష్యా, లండన్, చైనా ఇవి అనుకుంటాం కదా. సింగపూర్లో మళ్ళీ కొత్త కేసులు వస్తున్నాయి. సో ఇది విషయం. మరి దగ్గరికి వస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ నెల చివరి వచ్చేటప్పటికి 3,000 కేసులు రీచ్ అవ్వడం కానీ కొంచెం దాటడం కానీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ 2,000 కూడా చేరేటట్టుగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో తబ్లీకి జమాత్ మెంబర్స్ రావడం, ఆ ఫియస్కో, ఇన్డిసిప్లిన్, డిసిప్లిన్ లేకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ కేసులు బిగినింగ్లో వచ్చి అక్కడి నుంచి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉండింది. సో తెలంగాణలో డిసిప్లిన్ ఇంకా బాగా చాలా బాగా చేస్తున్నారని మనం తప్పకుండా అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇట్ షుడ్ రైజ్ టు ద గేమ్. ఇప్పుడు చేస్తున్నవి బాగున్నాయి, ఇంకా చాలా బాగా చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవి నెంబర్ల బట్టి చూసేవి. మరొక ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు జరుగుతున్నది, మనం ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే నిన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దానికి సంబంధించిన ప్రతి 3 సంవత్సరాలకి జరిగే ఒక ఎలక్షన్, WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్ దానికి చైర్మన్ కోసం జరిగే ఎలక్షన్స్. ఇప్పటిదాకా జపాన్ నుంచి ఉన్న ప్రతినిధి ఆ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ గ్లోబల్ ప్రపంచవంతంగా ఉండేదానికి సంబంధించిన WHOలో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి చైర్మన్ గా ఉన్నారు. నిన్న జరిగిన ఎలక్షన్స్ లో భారతదేశానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆరోగ్య మంత్రి శ్రీ హర్షవర్ధన్ ఇప్పుడు ఆ చైర్మన్ గా ఉండడానికి ఎలెక్ట్ అయ్యారు.
గెలిచారు. 196 దేశాలు దాదాపు డబ్ల్యూహెచ్ఓలో ప్రతినిధులు, శాశ్వత సభ్యులు. వాటిలో ఈసారి ఇప్పటి నుంచి రాబోయే 3 సంవత్సరాల పాటు భారతదేశం గౌరవం బాధ్యతని నిర్వర్తించబోతోంది. రేపు మే 22న శ్రీ హర్షవర్ధన్ డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ కి చైర్మన్ గా రెస్పాన్సిబిలిటీ సంతకం పెట్టి తీసుకోబోతున్నారు. మనం మే 21 నిన్న ఎలక్షన్ అయింది, రేపు తీసుకోబోతున్నారు. మనం ఈరోజు ఈ విషయం గురించి ముచ్చటించుకుంటున్నాం. అయితే ఇండియా డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ కి చైర్మన్ అయితే ప్రపంచానికి ఉపయోగం ఏంటి, ఇండియాకు ఉపయోగం ఏంటి, దీని గురించి ఒక 3 మాటలు అనుకుందాం ఈరోజు. అంతే విషయం. ఒకటి, ఇప్పుడు ప్రపంచంలో డెవలప్డ్ నేషన్స్ ఇటువైపు కాన్సెప్ట్ నుంచి ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న నేషన్స్ లో ఒకటిగా అనబడుతున్న భారతదేశం ఉండేటట్టయితే దాదాపు 100-150 సిమిలర్ సిచ్యువేషన్ అలాంటి కేటగిరీలో పెట్టిన దేశాలన్నిటికీ ఒక బలం అనిపిస్తుంది, ఒక గ్రేటర్ కోఆపరేషన్ వస్తుంది. కరోనా సమయంలో ఆల్రెడీ భారతదేశం నుంచి G20 దేశాల అందరు హెల్త్ మినిస్టర్లతోటి ఇండియా మీటింగ్లు పెడుతోంది. సార్క్ దేశాలతోటి అండ్ G20 దేశాలతోటి మిగతా వాళ్ళతోటి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పొలిటికల్ లీడర్షిప్ లెవెల్లో కూడా ఒక కన్సెన్సస్, ఒక కంబైండ్ ఫోర్స్, ఒక కలిసి ఉండే తత్వాన్ని పెంచడానికి ఇండియా ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓలో అఫీషియల్ గా ఉండడం ద్వారా కరోనా గురించి ఎంక్వైరీ చేయించవచ్చు, గైడ్ లైన్ తీయచ్చు, ఆ తెలుసుకున్న విషయాలు బట్టి కొత్త విషయాలు బట్టి ఎక్కువ మళ్ళా ఇలా అవ్వకుండా ఉండడానికి ఏం నివారణ చర్యలు తీసుకోవాలి లేదు కేర్ తీసుకోవాలి ఇన్ఫర్మేషన్స్ అనేది చెప్పచ్చు. అండ్ ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ దాదాపు 40-60 దేశాలకి భారతదేశం ఎగుమతి చేసి ఉంది. వాళ్ళకి ఎంత ఉపయోగపడితే అంత మనం కూడా హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. సో రిలేషన్స్ కూడా ఇంప్రూవ్ అవడం అనేది. వీటన్నిటితో పాటు ఇప్పుడు కరోనాకి సంబంధించిన రీసెర్చ్, ఒక చోట మందు తయారవుతుంది, ఇంకొక చోట అవసరం ఉంది, ఇంకొక చోట డేటా ఉంది, ఇంకొక చోట అనాలిసిస్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, బోల్డ్ వ్యాక్సిన్లు కూడా రావచ్చు. సో వాటిలో ఏవి ఎక్కడ బాగా ఉపయోగపడతాయి, ఎంత కాస్ట్ అవుతుంది, ఎలా అవుతుంది, వీటన్నిటికీ ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా కోఆపరేషన్ అవసరం. ప్రతి దేశం కూడా విత్డ్రా అయ్యి నేనేంటి, ప్రపంచంలో నేనేంటి పునర్నిర్వచించుకుని మళ్ళా ముందరకు వస్తున్న టైంలో ఈ విషయంలో కలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇండియా ప్రపంచానికి యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ ఇస్తున్న దాంతో పాటు నమస్తే అనే పద్ధతిని ప్రపంచం మొత్తానికి ఇచ్చింది. దాంతోపాటు ఇప్పుడు ఈ రీసెర్చ్ లో అందరినీ కలపడంలో ఎక్కువ బాధ్యత వహించబోతోంది. ఇది భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, గవర్నమెంట్ అందరికీ అండ్ ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రవాస భారతీయులందరికీ ఒక గొప్ప గర్వకారణం. ఇది బాధ్యత కూడా, దాన్ని చూద్దాం మనం ఎంత బాగా చేయగలుగుతాం అని. సో ప్రపంచానికి ఈ ఈ కోఆర్డినేషన్ చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్ వల్ల ఎన్నో డెత్స్ ఆగుతాయి, ఎంతో నాలెడ్జ్ వస్తుంది, వచ్చినందువల్ల ఇంకా రకరకాల వైరస్ను కూడా ఫైట్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు భారతదేశానికి ఉపయోగం ఏంటి, ఇప్పుడు ఎక్కడో ఉన్న ఎవరో చైర్మన్ గా ఉండి చేస్తూ ఉన్నప్పుడు కంటే డైరెక్ట్ గా ఫెలో భారతీయుడు చైర్మన్ గా ఉన్నప్పుడు ఇండియాలో ఉన్న మెడికల్ కాలేజీలు, హెల్త్ ఆర్గనైజేషన్స్, ICMR ఇలాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ముందర లేనంతగా ఈ రీసెర్చ్ లోని భాగస్వాములు కావచ్చు, కంట్రిబ్యూట్ చేయవచ్చు. అందులో అది చేసినందువల్ల వచ్చిన నాలెడ్జ్, నోహౌ, అలవాట్లు, రీసెర్చ్ డిస్కషన్స్, కాన్ఫరెన్సులు, వీటన్నిటిలోని భారతీయులు, భారతీయ వైద్య విద్యార్థులు, బయోటెక్నాలజీ విద్యార్థులు, వైరాలజీ వైరస్లు స్టడీ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడూ లేనంతగా, ఇప్పుడు 70 సంవత్సరాల్లో లేనంతగా ఎక్కువ ఎక్స్పోజర్ ఉండడము, వీటన్నిటి వల్ల అవడం వల్ల మనకి ఎంతో కొత్త కోర్సులు, ఎడ్యుకేషన్లు రావడము, ఎన్నో ఉద్యోగాలు ఈ ఫీల్డ్స్ లో, రీసెర్చ్ లోని వీటిలో డెవలప్ అవ్వడము, ఎన్నో కొత్త ప్రొడక్ట్స్ మన వాళ్ళ నుంచి రాబోయే సంవత్సరాల్లో వ్యాక్సిన్లు, మందులు కొత్తవి రావడము, ఫార్మా ఇండస్ట్రీ, వైద్య ఔషధ తయారీ సంస్థల మొత్తం ఆర్గనైజేషన్ లోకి రీసెర్చ్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా డెవలప్ అవడం, మెథడాలజీ, పేటెంట్స్, వీటన్నిటి గురించి ప్రాసెస్ ముందరలాగా లాంగ్ టైం కాకుండా తక్కువ సమయంలో తీసుకోగలగడం, ఇలాంటి మేధోశక్తి పేటెంట్లు ఇలాంటి వాటి అన్నింటిలో కూడాను ఇండియాకి చాలా బలం రాగలిగిన అవకాశం ఉంది. ఇది మనకి ఇబ్బందుల్లో నుంచి ఒక్కొక్కసారి అవకాశం వస్తుందంటారు, అందులో ఒక రకంగా తీసుకోవచ్చు. కరోనా ప్రపంచానికి ఛాలెంజ్, భారతదేశానికి ఛాలెంజ్, కానీ భారతదేశం దాన్ని ఎదుర్కొంటూ, సమర్థవంతంగా ఎదుర్కొంటూ
కొన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ప్రజలకు ఇంకా అందజేస్తుంది అని మనం భావించవచ్చు కానీ ఇది ఒక మెంబర్ ఉన్నారంటే ఆటోమేటిక్ గా అయిపోతుందని కాదు మనందరం అంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ అటెన్షన్ మెయింటైన్ చేస్తూ చేస్తే తప్పకుండా కరోనా మీద గెలుస్తాం మనం ప్రపంచాన్ని ఇంకా చెరువుగా చేరుస్తాం భారతదేశాన్ని ప్రపంచంలో మంచి స్థానంలో నిలుపుతాం ఇది గ్రామంలో ఉన్న ప్రతి మనిషి పట్టణంలో పని చేసుకుంటున్న ప్రతి మనిషి ఇండస్ట్రీస్ లో ఉంటున్న ప్రతి మనిషి మనందరం కలిపి చేస్తేనే భారతదేశానికి బలం మన డిసిప్లిన్ ప్రపంచానికి కూడా బలం ఒక ఎగ్జాంపుల్ కూడా సో లాక్ డౌన్ 4.0 ని ఇళ్లలో ఉండడాన్ని డిసిప్లిన్ గా చేస్తూ బయటికి వచ్చి పనులు బిజినెస్ లు చేసుకోవడాన్ని ఇంకా ఎక్కువ డిసిప్లిన్ తో చేస్తూ కరోనాను కట్టడి చేస్తూ తొక్కేద్దాం గెలుద్దాం ప్రపంచానికి బలం ఇద్దాం రేపు మరొక ముచ్చటతో ప్రపంచ టీ దినోత్సవం గురించి కూడా ముచ్చట ఒకసారి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం బై